Assalamualaikum warahmatullahi wabarakatuh. Saudara-saudara, saudari-saudara, తల్లిదండ్రులు ఎన్నో ప్రదేశాలలో మన కోసం కష్టపడి ఒక సంబంధాన్ని వెతికి మనకంటూ మన జీవితం ఏ ఇబ్బందులు లేకుండా ఏ సమస్యలు లేకుండా మనం చెడుదారిలో వెళ్ళకుండా వారి యొక్క గౌరవాన్ని భంగపరచకుండా మనమంటూ ఒక సంసార జీవితం గడుపుతూ మనమంటూ ఒక గౌరవ మర్యాదలతో బతకాలి అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో నికా అంటే వివాహం పెళ్లి అనేది చేస్తారు. అయితే సైతానికి చాలా ఇష్టమైన పని దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు భార్య భర్తల మధ్య గొడవ పెట్టడం చాలా ఇష్టం అన్నమాట వాడికి చాలా 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 ఇష్టమైన పని. అయితే ఆ ఇష్టమైన పని వాడు సక్సెస్ అవ్వాలంటే ఆ పనిలో వాడు లాభం పొందాలి సాఫల్యం అవ్వాలి అంటే వాడు అనేక పన్నాగాలు పన్నుతాడు. అందులో ఒక పన్నాగం ఏమిటి అంటే పెళ్ళి అయినటువంటి భార్య మరియు భర్తని అపమార్గం పట్టించడం చెడు మార్గం పట్టించడం చెడు మార్గంలో నడిపించడం. ఎందుకంటే భార్య అయినా భర్త అయినా ఒక చెడు మార్గంలో వెళ్ళారనుకోండి వీళ్ళు ఒక్కళ్ళతోటి పోదన్నమాట వంశాలు వంశాలు నాశనం అయిపోతాయి. అంటే ఇప్పుడు ఉదాహరణకి ఒక ఆడావిడ తప్పు చేసింది అనుకోండి అక్కడ భార్య భర్తకి మధ్య గొడవ వచ్చింది అనుకోండి అక్కడతోటి పోద్దా అది ఈ పిల్లల మీద ముద్రడిపోద్ది. వీళ్ళ తండ్రి ఫలానా చెడ్డ పని చేసేవాడంట లేకపోతే వీళ్ళ అమ్మ ఫలానా చెడ్డ పని చేసేదంట అని చెప్పి ఓకేనా. అలాగే సోదరులారా సోదరీమణులారా ఆ ముద్ర కారణంగా ఆ మచ్చ కారణంగా ఈ బిడ్డలకు కూడా అగౌరవం ఏర్పడుతుంది. అటు అమ్మాయి తల్లిదండ్రులకి అగౌరవం ఇటు అబ్బాయి తల్లిదండ్రుల అవమానం అటు అమ్మాయి బంధువులకు అవమానం ఇటు అబ్బాయి బంధువులకు అవమానం అంటే ఈ ఒక్క తప్పు వల్ల మొత్తం ఫ్యామిలీలు అవమానం పాలవుతారు. అయితే సైతాన్ ఏమంటాడంటే ఈ చెడ్డ పని చేయొద్దు అని ఖురాన్ చెప్తుంది. అల్లా ఖురానే మజీద్లో ఈ చెడ్డ పని చేయొద్దు అన్నాడు. ఏంటా చెడ్డ పని అంటే వ్యభిచారం దరిదాపులకు వెళ్ళకండి ఎందుకంటే అది ఎంతో నీతిబాహ్యమైన చెడ్డ పని మహా చెడ్డ మార్గమని 17వ అధ్యాయం 32వ వాక్యంలో అల్లా తబారక తాలా సెలవిచ్చాడు. సైతాన్ ఏమంటాడంటే ఎంతమంది చేయడం లేదు ఎంతమంది బయట తిరగడం లేదు నువ్వు అక్కడ దానికి చేస్తే వచ్చేస్తుందా అని ఆడవాళ్ళకి. మగవాళ్ళకైతే ఎంతమంది కరెక్ట్గా ఉంటున్నారు ఎంతమంది నీతిగా ఉంటున్నారా నువ్వు అక్కడో నీ భార్యతో అలా ఉంటే సరిపోద్దా బయట సుఖాలు కూడా అనుభవించు బయట ఆనందాలు కూడా రుచి పొందు అని చెప్పి ఇటు ఆడవాళ్ళకి సంజాయిస్తాడు అటు మగవాళ్ళకి కూడా సంజాయిస్తాడు సైతాన్. అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హదీసులో ఏం చెప్పారంటే నేను జిబ్రాయిల్ అలైహిస్సలాతు వస్సలాంతో పరలోకంలో నరకం యొక్క శిక్షను చూశాను. అందులో ఒక శిక్ష ఏంటంటే ఆడవాళ్ళు మరియు మగవాళ్ళు బట్టలు లేకుండా ఒక బావిలో ఒక లోతైన గొయ్యిలో కాలుతున్నారు. నేను అడిగాను జిబ్రాయిల్ వాళ్ళు ఎవరని చెప్పి అప్పుడు జిబ్రాయిల్ అన్నారు యా రసూలల్లా వీరు మీ యొక్క అనుచర గణము అంటే మీ యొక్క ఉమ్మత్ మీ యొక్క సమాజంలో ఉన్నటువంటి వ్యభిచారం చేసే స్త్రీ పురుషులు అని చెప్పి నాకు జిబ్రాయిల్ చెప్పడం జరిగిందని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు. అంటే వ్యభిచారం చేసే వాళ్ళకి శిక్ష ఏమిటి అంటే పరలోకంలో ఆ యొక్క నరకంలో ఉన్నటువంటి లోతైన గొయ్యిలో వస్త్రాలు లేకుండా వాళ్ళు కాలుతున్నారు అని జిబ్రాయిల్ అలైహిస్సలాం దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకి తెలియజేయడం జరిగింది. ఇది అల్లా వైపు నుంచి తెలియజేయడం జరిగింది. జిబ్రాయిల్ తన సొంతంగా వారు చెప్పలేరు కదా ఇది అల్లా వైపు నుంచి తెలియజేయడం జరిగింది. అంటే సోదరులారా సోదరీమణులారా వ్యభిచారం వల్ల గౌరవం పాడైపోద్ది వ్యభిచారం వల్ల ఇటు భార్య బంధువులకి అటు భర్త బంధువులకు కూడా అగౌరవం అవుతుంది వ్యభిచారం వల్ల ఇటు బిడ్డలకు కూడా అవమానం ఎదురవుతుంది వ్యభిచారం వల్ల అటు పరలోకంలో కూడా మనం అవమాన పాలైపోతాం. అయితే మరి సోదరులారా సోదరీమణులారా ఎవరైనా తెలిసి తెలియక తొందరలో లేదా ఏదో ఒక బలహీనత కారణంగా ఒకవేళ వీళ్ళు ఇలాంటి చెడు పని ఎవరైనా చేసి ఉంటే వాళ్ళు ఏం చేయాలంటే ఇస్లాం ఏం చెప్తుందంటే వెంటనే వారు తౌబా చేసుకోవాలి ఆ సంబంధాలను వెంటనే తెగతింపులు చేసేసుకోవాలి వెంటనే తౌబా చేసుకోవాలి అల్లాతో క్షమాపణ అడగాలి వల్ల నన్ను క్షమించు నువ్వు తప్ప ఇంకెవరు క్షమించేవాళ్ళు లేరు అని చెప్పి క్షమాపణ అడగాలి రెండు తౌబా చేసుకోవాలి మరియు
ఆళ్ళతో తెగతెంపులు చేసుకోవాలి. మరి ఆఖరి మాట సోదరులారా సోదరి మనుడారా, ఏ యొక్క స్త్రీ కూడా ఏ భార్య కూడా తన భర్త కాకుండా పరాయి మగాళ్లతో తిరగాలని మనస్పూర్వకంగా కోరుకోదండి. అలాగే ఏ భర్త కూడా తన భార్య కాకుండా పరాయి స్త్రీలతో తిరగాలని మనస్పూర్వకంగా అనుకోడండి. అయితే కొన్ని కారణాలు ఉంటాయన్నమాట, ఆ కారణాల వల్ల ఇలా అన్నీ జరుగుతుంటాయి. అందులో ఒకటి స్నేహ సంబంధాలు కావచ్చు. స్నేహ సంబంధాలు అలాంటివి ఉంటే వెంటనే కట్ చేసేయాలి, అలాంటి వాళ్ళతోటి ఫోన్ నెంబర్ డిలీట్ చేసి పడేయాలి, అవసరమైతే వాళ్ళ నెంబర్ బ్లాక్లో పెట్టాలి, అలాంటి వాళ్ళది. ఓకేనా, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా. తర్వాత మరి ఇంకేం చేయాలండి గురువు గారు అంటే, ఇంకేం చేయాలంటే భర్త భార్య కోసం అందంగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి, భార్య కూడా భర్త కోసం అందంగా ఉండే ప్రయత్నం చేయాలి. అతి ముఖ్యంగా నా ఆఖరి మాట సోదరులారా సోదరి మనులారా, ఆడవాళ్ళు పాడైపోవడానికైనా మగవాళ్ళు పాడైపోవడానికైనా ఇది ఎక్కువగా మూల కారణమవుతుంది. ఇప్పుడు సమాజంలో నేను చూస్తున్నాను అదేమిటంటే, భార్యాభర్తలు దూరంగా ఉండడం ఎక్కువ కాలం, అంటే ఇతర దేశాలు వెళ్ళిపోవడం వల్ల, ఎక్కువ కాలం దూరంగా ఉండడం వల్ల ఈ చెడు సంభవించేటువంటి సమాజంలో చాలా నేను చూస్తూ ఉన్నాను. అలాగే సమాజంలో చాలా మన కళ్ళ ముందు కనబడుతూ ఉన్నాయి. దానికోసమే సోదరులారా సోదరి మనులారా, ఒకవేళ అలా దూరంగా ఉన్న వాళ్ళైతే ఎంత తొందరగా అయితే అంత తొందరగా దగ్గర అయ్యేటువంటి ప్రయత్నం చేయాలి. దగ్గరగా ఉండి గెయిన్ చేసుకొని బతికిన దాని యొక్క సంతోషం వేరు, దూరంగా ఉండి బిర్యానీ తిన్న ఆ యొక్క నష్టాలు వేరన్నమాట. ఇటు పిల్లలు మన మాట వినరు, తర్వాత భార్య కూడా నష్టపోయే అవకాశం ఉంటుంది. ఒకవేళ భార్య ఇతర దేశాల్లో ఉంటే ఇక్కడ భర్త కూడా నష్టపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇలా చాలా సమాజంలో నష్టాలు ఉంటాయి. దానికోసం సోదరులారా సోదరీమనులారా, ఈ విషయాలన్నీ కూడా అల్లా తబారకుతాల మీకు నాకు చెప్పి వినడం కంటే ఆచరించేటువంటి భాగ్యాన్ని ప్రసాదించుగాక. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.